పంపిద్దామా? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నేతృత్వంలో రెండవసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక సంస్థలలో దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామాలలో మొత్తానికి మొత్తం జడ్పీ చైర్మన్లను కైవసం చేసుకున్న తర్వాత ప్రజలలో రైతాంగంలో ప్రభుత్వం పైన పూర్తి విశ్వాసం ఉందని తెలిసిన తర్వాత మళ్ళీ ఒక శాసనసభకు ఉప ఎన్నిక రావడం, ఆ క్రమంలో వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా కేసీఆర్ గారి పైన 30 దాటి చేయడం, ఇవన్నీ చూసిన ప్రజలు ఈనాడు హుజూర్ నగర్లో బ్రహ్మాండమైన మెజారిటీతోటి మా అభ్యర్థి సైద్ రెడ్డి గారిని గెలిపించి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు సరి అయిన పాలన చేస్తున్నారని చెప్పి ఈనాడు వారు ఓటు ద్వారా ఆమోదం తెలిపి వాళ్ళ ఘన విజయం సాధించారు. మరీ ముఖ్యంగా ఈ ఎన్నిక వస్తున్న వేళ అమాయకులైన ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టి సామాన్య కుటుంబాల దగ్గర వచ్చిన ఆర్టీసీ కార్మికులను ఇప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా జీతాలు పొందుతున్న ఆర్టీసీ కార్మికులను ఆ యూనియన్ నాయకులు, అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు రెచ్చగొట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగజేస్తాము. మరి దానివల్ల ఇవాళ ఆర్టీసీ నష్టపోతా ఉంది, కార్మికులకు నష్టపోతా ఉంది. ఈ సమయంలో ఈ ఎన్నిక వస్తున్న సమయంలో ఇటు కార్మికులను రెచ్చగొట్టి వివిధ ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టడం అంటే ఏ రకంగా చేసి ఈ ప్రభుత్వాన్ని తిప్పలు పెట్టాలి అనే ఆలోచనతో కొందరు నాయకులు అయితే రాజకీయ సంక్షోభం వస్తుంది, రాజ్యాంగ సంక్షోభం వస్తుంది అని చెప్పి మాటలు మాట్లాడారు. డిపాజిట్లు వీళ్ళ ఉద్దేశం ఏంటి? రాజ్యాంగ సంక్షోభం లేకపోతే కేసీఆర్ తీసుకుపోవాలి, ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటే సవ్యంగా దాగుతున్న ప్రభుత్వాన్ని ఇబ్బందులు పాల్చేయాలి. మరి వాళ్ళు హుజూర్ నగర్లో ఆ ప్రజలు మొదటి నుంచి కూడా అది కాంగ్రెస్ పార్టీ సీటు, టీఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా గెలవలేదు. అలాంటి చోటనే వాళ్లకు దిమ్మాదిరిగా తెప్పించేది వాళ్ళు. రెండవది, నేను గతంలో కూడా చెప్పినట్టు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లయితే కాంగ్రెస్ బీజేపీ ఒకటైందో మళ్ళీ అక్కడ అదే పరిస్థితి. కాంగ్రెస్ బీజేపీ ఒకటై వాళ్ళ కొట్లాడింది. ఒక జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఏమైంది వాళ్ళ 4వ స్థానానికి పోయింది. వాళ్ళకంటే ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఓట్లు ఎక్కువ వచ్చింది. 112,000 ఓట్లు దాదాపు టీఆర్ఎస్ పార్టీకి వస్తే 2,000 ఓట్ల వాళ్ళకి వచ్చేది ఒక జాతీయ పార్టీ. అంటే అక్కడ కూడా మళ్ళీ కుమ్ముక్కాడు. మరి ఇక్కడ ఇక నేను అడుగుతా ఉన్నా జగిత్యాల జీవన్రెడ్డి గారిని హుజూర్నగర్ ప్రచారం వహించారు కదా, చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు గతంలో అనేవారు కేసీఆర్ గారు ఏదో మోడీతో మిలాఖత్ అయిందని ఇంకా రకరకాలుగా. ఇప్పుడు తెలుస్తలేదా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలిసింది, మళ్ళీ వాళ్ళ జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో అదే పునరావృతమైంది. మన ఎమ్మెల్సీ గారు కూడా అక్కడ ప్రచారంకి వెళ్ళి వచ్చారు. మరి జరిగింది ఏంటి వాళ్ళు?
అయినా కానీ రెండు ఒక్కటైనా కానీ ఇవాళ అక్కడ ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీ 43,000 మెజార్టీ అంటే సామాన్యమైన మెజార్టీ కాదు, బ్రహ్మాండమైన మెజార్టీ గెలిపించింది. మరి ఈ సందర్భంగా ఈ ప్రతిపక్ష నాయకులు విమర్శలు ఒక్కటే అని చెప్పి మానుకొని ఇవాళ ఒక సామాన్య ఆర్టీసీ కార్మికులను ఎవరి పైన కేసీఆర్ గారికి పూర్తి అవగాహన ఉందో ఆ సంస్థ పైన, అదేవిధంగా ఈరోజు వారే మాటలు చెప్పారు, వారి పైన నాకు సానుభూతి ఉంది, దాన్ని మంచిగా నడుపుదామని ఉంది. మరి అలాంటి సమయంలో ఈ నాయకులు వెళ్ళి ఎక్కడైతే అక్కడ కూర్చొని అప్పటి ముందు ఓ కాకేం చేసుకొని కూర్చేసుకొని కూర్చొని తినగానే కాదు, ఎక్కడా లేని విధంగా గొంతమ కోరికలు అని చెప్పి వాళ్ళకి నేర్పి ఆర్టీసీని విలీనం చేయని లేకపోతే ఇంకేమో ఆడుతుందని చెప్పి ఈ రకంగా వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ప్రజలకు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి వాళ్ళ ఆర్టీసీ సమయానికి హుజూర్నగర్ కూడా చెప్తాను, దీన్ని ప్రజలు మెచ్చలే, నిజంగానే మెచ్చుంటే అక్కడ మిగతా సంఘాలు కూడా వాళ్ళకు మద్దతు ఇచ్చిన క్రమంలో ఇన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చిన క్రమంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ దేశమంతా కొట్లాడుకుంటే అక్కడ మళ్ళీ ఒకటైన క్రమంలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ కార్మికులకు ప్రెస్ మీట్లో ప్రముఖ జర్నలిస్టుల సమక్షంలో మళ్ళీ చెప్పారు, ఎవరైనా నిజంగా సంస్థను తగ్గించుకోవాలనుకుంటే వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవాలనుకుంటే దరఖాస్తు చేసుకోండి అని చెప్పడం జరిగింది. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దరఖాస్తు చేసుకోండి అంటున్నారు అంటేనే ఒక మంచి సానుకూలంగా ఉన్నారు అనే అర్థం మనం అర్థం చేసుకోవాలి. మరి ఇలా జగిత్యాల శాసనసభ్యులుగా జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులను జగిత్యాలకు చెందిన ఆర్టీసీ కార్మికులను ఒక ప్రభుత్వాది నేత, రాష్ట్ర ప్రభుత్వాది నేత, మన తండ్రి లాంటి వారు, మీ అందరికీ తండ్రి లాంటి వారు, ఆర్టీసీ గురించి పూర్తి అవగాహన ఉన్న నాయకుడు, దేశంలో ఎక్కడ లేని విధంగా 66% జీతాలు పెంచిన నాయకుడు ఈరోజు దరఖాస్తు చేసుకొని అన్న మాట మరి మీరందరూ కూడా వినే ఉంటారని చెప్పి నేను కార్మికులను మీడియా ద్వారా కొడుతా ఉన్నా. మళ్ళీ నేను ఒకసారి శాసనసభ్యులుగా మీకు గుర్తు చేస్తా ఉన్నా, మీరు ఈ ఎలక్షన్లో గెలవడానికి ప్రయత్నం చేసే యూనియన్ నాయకుల మాటలని అనవసరంగా ఇబ్బంది పాలు కాకండి. సార్ చెప్పినట్టు దరఖాస్తు చేసుకొని ఉద్యోగాలలో చేరండి, ఆర్టీసీని కాపాడండి, బస్సులు నడపండి, ప్రజలకు విద్యార్థులకు ఇబ్బందిని కానియకండి అని చెప్పి నేను మరొక్కసారి మిమ్మల్ని వేడుకుంటున్నా. ఈ రాజకీయ నాయకులు కొంతమంది ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారిని అప్రతిష్ట పాల్చేయడానికి, ప్రభుత్వాన్ని సరిగ్గా నడవకుండా చేయడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఇవాళ రెచ్చగొట్టడం. సమస్యలు అంటూ అందరికీ ఉంటాయి, ఆర్టీసీ కార్మికులకు కూడా కొన్ని సమస్యలు న్యాయపరమైనవి ఉండొచ్చు, ఉన్నాయి కూడా కావు, వాటిని మాట్లాడడానికి చర్చలకు సిద్ధంగా ఉన్నాయని చెప్పి ప్రతిసారి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఈరోజు కూడా చెప్పారు, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ వాళ్ళతో మేము కంప్లీట్ చేసినట్టు ఇంకా మనకు అవకాశం ఉంది చర్చల తర్వాత చేసుకోవచ్చు. సమ్మెను విరమించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా మరి మన జగిత్యాల ప్రధానికి తెలవాలి, చాలాసార్లు జీవన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చింది ఆర్టీసీని కుటుంబానికి ఆస్తులు కాల్ చేయడానికి వచ్చింది లేదా ఇంకెవరికో చేయడానికి వచ్చింది. ఇవాళ ఆర్టీసీలో హైక్ బస్సుల రేటు ఇవాళ చాలగాలి, 1990లో చాలా, 1990లో చాలిన తర్వాత ఎక్కువ మటం కాదు. అసలు నేనైతే ఏ ఒక్క బస్సు కూడా మా టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు వాళ్ళకి ఇవ్వను లేకపోతే మీరు పోయి టెండర్ వేయండి అని చెప్పలేదు. ఎవరు నస్తి ఇప్పుడు పాటలకు వచ్చారు
41 బస్సులు ఏమో ఉన్నాయి నాకు తెలిసి, అన్నీ కూడా ఆ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఇవ్వలేదు. మధ్యలో మన ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత అప్పుడు ఇప్పుడు నా దగ్గర కొందరు వస్తున్నారు కావచ్చు. ఈనాటికి నిన్న మొన్న జరిగిన సమ్మెలో జీవన్ రెడ్డి గారు పక్కన నిలబడ్డ కాంగ్రెస్ నాయకుల కుటుంబ సభ్యుల పేర్ల మీద బస్సులు లేవు. పత్రికల్లో ఫోటోలు వచ్చే వాళ్ళే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద హైర్ బస్సులు లేవు. వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మన ఆర్టీసీ కార్మికులు గమనించారు. వట్టిగానే కాకింగ్ చేసుకుని వచ్చి ఒక కుటుంబ కుసంగంలో కుర్చీ వేసుకుని కుసం అని చెప్పిన తర్వాత తినగలరు కదా. ఇవాళ మీ గురించి అంతకంటే గొప్పగా మన ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు. మరిగా ఏమన్నంటే ఆస్తులు ఇలా నాకు తెలిసినంత వరకు అయితే జగిత్యాల బస్ స్టాండ్ ఆర్టీసీ డబ్బుతో ఉన్నది కాదు, ప్రభుత్వానికి చెందింది. ఆర్ఎండి అది ఆర్ఎండి ఆఫీస్. ఇవాళ అవన్నీ ప్రభుత్వ ఆస్తులు అన్నీ కూడా వీళ్ళని లెక్కాలండి, అవేదో అమ్ముతున్నారని చెప్పి ఆనందం సమంజసం కాదు. అంటే తప్పుదో పట్టిస్తూ ఉన్నారు ఈ కార్మికులను. కరీంనగర్ ఆర్టీసీ ఆస్తులు ఇవాళ లీజుకి ఇచ్చింది ఎవరు? ఏ ప్రభుత్వం ఇచ్చింది కరీంనగర్ ఆస్తులు? ఎవరు ఇచ్చింది? కాంగ్రెస్ కాదా? వీళ్ళు లేరా అధికారంలో? అలా మాట్లాడద్దా? ఇవాళ కూర్చొని అక్కడ మాట్లాడుతున్నారు. మరి కాబట్టి ఇక్కడ కాదు, విశాఖపట్నం వరకు కూడా సిఎంఆర్ వాళ్ళకి ఇచ్చారు కాంప్లెక్స్ ఆంధ్రాలో. మరి ఈ రకంగా ఆర్టీసీని పూర్తిగా మూసేసి నా ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశంలో ఆర్టీసీని పూర్తిగా మూసేసిన ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయమంటున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఒకవైపు ప్రైవేటీకరణ చేయమంటాం మీరే, ఒకవైపు మూసేస్తారు. ఇక్కడ మాత్రం కేసీఆర్ గారిపై నిర్ధారిస్తారు. ప్రజాస్వామ్యంలో ఓటే అన్నిటికంటే పెద్ద ఇది. ఆ ఓటు ద్వారా ఇవాళ హుజూర్ నగర్ ప్రజలు కేసీఆర్ గారు చేస్తున్నది కరెక్టే అని చెప్పి మరొకసారి నిరూపించారు. రేపటి నాడు జగిత్యాల ప్రాంత అభివృద్ధి కూడా టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ మేము కలిసి రేపటి నాడు జగిత్యాల ప్రాంతాన్ని కూడా అదేవిధంగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ మరొకసారి మీడియా ద్వారా ఏదైతే ముఖ్యమంత్రి గారు దరఖాస్తు చేసుకోమన్నారో దరఖాస్తు చేసుకొని ఆర్టీసీ కార్మికులందరూ కూడా మళ్ళీ విధుల్లో చేరి సంస్థను కాపాడుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా మనం చేస్తాం. ఏం లేడే.